ఏపీఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ ఏమన్నా మ్యాచ్ అసలు మామూలుగా లేదు. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ 1% కూడా సరిపోతుంది దీనికి. అంత బాగా ఆడారు నైట్ మాత్రం మ్యాచ్. రెండు టీంలు ఎరగ తీశారు, అసలు ఒక్కొక్క టీం ఏ టీము తగ్గలేదు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ కేకేఆర్ చేశారు. 10 ఓవర్స్ వరకు మన బౌలర్స్ ఎస్ఆర్ఎస్ బౌలర్స్ బాగానే వేశారు, బాగానే రన్ ఇచ్చారు అప్పటి వరకు. కానీ 10 ఓవర్స్ తర్వాత రసల్ దిగాడు, మన వాళ్ళు సరెండర్ అవ్వాల్సి వచ్చింది. తప్పలేదు, పెచ్చకొట్టుడు టెరస్లు ఎక్కడో 150 దగ్గర ఆగిపోవాల్సిన స్కోర్ ని 208 వరకు తీసుకెళ్లాడు. సో మ్యాచ్ కష్టమే అనిపించింది. కష్టమంటే కష్టం కూడా, ఎందుకంటే ఎస్ఆర్ఎస్ కల్లి అంత చెప్పుకోదగ్గ ఒక స్టాండర్డ్ ప్లేయర్ ఎవరో లేరు. లాస్ట్ సీజన్ నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు అందరూ. ఒక స్టాండర్డ్ ప్లేయర్ లేకపోవడం వల్ల బ్యాటింగ్ మనకి ఎప్పటి నుంచో కొంచెం కష్టం అవుతుంది. ఈ పక్కన పెడితే 208 కొట్టారు 20 ఓవర్స్ కి. ఓపెనింగ్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ కల్లి, మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ దిగారు. ఇద్దరు పోటో పోటమే కొట్టుకుంటూ వచ్చారు. 7 ఓవర్స్ కి 78 ఏమో కొట్టారు, అంటే ఓవర్ కి 10 రన్స్ కొడుతూనే వచ్చారు. అయితే వికెట్ పడింది మయాంక్ అగర్వాల్ ది. అయితే క్యాచ్ పెట్టాడు, వికెట్ అంటే క్యాచ్ లేపాడు, క్యాచ్ పట్టుకున్నాడు. అయితే పెవిలియన్ కి వెళ్తున్నాడు మయాంక్ అగర్వాల్. అప్పుడు బౌలర్ హర్ప్రీత్ రాణా ఎంత బల్బ్ అంటే వీడికి, మయాంక్ అగర్వాల్ ఫ్రంట్ కు వచ్చి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఆ ప్లేస్ లో ఇమాజిన్ కోహ్లీ గాని ఉంటే అసలు వేరే లెవెల్ లో ఉండేది అది. మయాంక్ కూల్ బాయ్ కాబట్టి సైలెంట్ గా వచ్చేసాడు. మన ఊళ్ళో కింద కామెంట్లు అయితే సావ కొడుతున్నారు, నువ్వు హైదరాబాద్ రాని సంగతి చూస్తామని. అది పక్కన పెడితే తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి అండ్ మార్క్రమ్ ఇద్దరు చిన్న చిన్న స్కోర్ చేసి అవుట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చాడే ఆ మాన్స్టర్ హెన్రిచ్ క్లాసెన్, ఎలా ఆడాడంటే పిచ్చ కొట్టుడు కొట్టాడు. అసలు మ్యాచ్ ని వన్ సైడ్ చేసేసాడు ఒక సిచ్యువేషన్ లో. అయితే గంభీర్ అయితే అసలు దడ పుట్టింది గంభీర్ కి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎంత భయంగా ఉన్నాయంటే గంభీర్ కి ఓడిపోతాడు అనిపించే సిచ్యువేషన్ తెచ్చాడు క్లాసెన్. లాస్ట్ 3 ఓవర్స్ మిగిలి 60 రన్స్ స్కోర్ చేయాలి. స్ట్రైకర్ హెన్రిచ్ క్లాసెన్, నాన్ స్ట్రైకర్ షహబాజ్ అహ్మద్ ఇద్దరు ఎలా ఆడారంటే క్లాసెన్ పిక్సుల్ బాత్తుంటే అహ్మద్ సపోర్ట్ చేశాడు బాల్ ని డాట్ చేయకుండా. అయితే 3 ఓవర్స్ కి 60 కొట్టాలన్నప్పుడు ఆ 1 ఓవర్ లో 21 రన్స్ కొట్టారు. అప్పుడు 2 ఓవర్స్ కి 39 రన్స్ చేయాలి. బౌలర్ వచ్చేసి మిచెల్ స్టార్క్, స్టార్ బౌలర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఫస్ట్ బాల్ 6, థర్డ్ బాల్ 6, ఫోర్త్ బాల్ 6 బాల్స్ అహ్మద్ ఆడాడు. అది 6 2 ఓవర్స్ కి 39 స్కోర్ చేయాల్సిన వాళ్ళు 1 ఓవర్ కి 13 తీసుకుని వచ్చారు. 6 బాల్ 13 కొట్టేలా తీసుకుని వచ్చారు. అప్పుడు స్ట్రైకర్ వచ్చేసి క్లాసెన్ కొట్టాడు 6, 13 కాస్త 7కి వచ్చేసింది, 5 కి 7 కొట్టాడు. కానీ చిన్న మిస్టేక్ వల్ల థర్డ్ బాల్ కి అహ్మద్ అవుట్ అయిపోయాడు. 6 కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత 5th బాల్ కి క్లాసెన్ కూడా అవుట్ అయిపోయాడు. ఒక బాల్ ఉన్నప్పుడు బ్యాట్ కమిన్స్ వచ్చాడు, షార్ట్ కి ట్రై చేశాడు కానీ అది మిస్ అయింది. కానీ మ్యాచ్ చూసిన వాళ్ళకైతే గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒక ఏ లెవెల్లో ఆడాడంటే పిచ్చ కొట్లు కొట్టాడు. అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది రసల్ కి, కానీ ఫేమ్ మాత్రం క్లాసెన్ కి వచ్చింది. ఎందుకంటే 3 ఓవర్స్ లో 60 స్కోర్ అంటే అసలు చాలా ఇంపాసిబుల్, అది రేర్ కేసులో జరుగుతుంది అది. కానీ 6 ను మోత మోగించాడు. అది ఎవరు బౌలింగ్ లో, స్టార్క్ బౌలింగ్ లో ఆ లెవెల్ లో కొట్టాడు అంటే ఇంకా క్లాసెన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది నైట్ జరిగిన మ్యాచ్ ఓవర్ యూ. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు క్రిష్ టుడే 27.